नमस्कार एसके वन न्यूज़ की स्वागत ना पेरु संध्या श्रीकालहस्ती भारत सैन्य चीना सैनिक दाड़ों वीरमरण पारत सैनिक बीजेपी राष्ट्र कार्यदर्शि कोला आनंद कुमार आध्र्यन पटण बेरीवारी मंडपम चीना अध्यक्ष जिनपिंग दिशिबोम दहनम चेसी जवान घन निवा अर्पिंचारु ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తూర్పు లడక్ వద్ద భారత్ చైనా దళాల ఘర్షణలో భారత్ సైనికులు మరణించడం చాలా దుర్దృష్టం అన్నారు. చైనా మన దేశం సరిహద్దులకు సంబంధించిన విషయంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని అందులో భాగంగా గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల వెంబడి చేపట్టిన రహదారి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని చైనా ప్రభుత్వం మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వాటిని అడ్డుకుంటున్న భారత సైన్యంపై దాడులకు తెగబడుతోందని అన్నారు. అందులో భాగంగా నిన్న జరిపిన దాడుల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగిందన్నారు. చైనా దురహంకార చర్యల్ని మొదట్ నుంచి భారత ప్రభుత్వం గమనిస్తోందని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇప్పటికైనా చైనా ప్రభుత్వం సరిహద్దు విషయంలో తన చర్యల్ని మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. లాక్వాన్ అనే ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో చైనా భారతదేశ సరిహద్దుల్లో చైనా సైన్యం భారత జవాన్ల మీద మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సంతోష్ బాబు అనేటటువంటి లెఫ్టినెంట్ కల్నల్ని అతనితో పాటు 20 మందిని మన భారత సైనికుల్ని చైనా అధ్యక్షులకు వాడి దుహంకారానికి నిదర్శనంగా నిన్నటి రోజు 20 మంది చైనా వాళ్ళు మన జవాన్ల్ని అంతమొందించడం జరిగింది. భారతదేశం ఈ రోజు ప్రపంచంలోని అగ్రగామి దేశంగా వెలుగుతూ ఉంటే మన ప్రాంతంలో లద్దాఖ్ దగ్గర ఒక రహదారి నిర్మించుకుంటూ ఉంటే చైనా దానికి ఒప్పుకుంటా మరి వీరందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అజిత్ దోవల్ గారు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీరందరూ ఒక నిర్ణయం తీసుకుని మన భూభాగంలో మనం నిర్మించుకుంటూ ఉంటే అన్యాయంగా మన సైన్యాన్ని వారు రెచ్చగొట్టే నిన్న 20 మంది సైన్యం ప్రాణత్యాగం చేయడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు భారత వైపు చూస్తే సర్వనాశనం అయిపోతారు. భారతదేశంతో పెట్టుకున్న ఏ దేశం బాగుపడింది లేదు. ఇటువంటి వీర జవాన్లు వాళ్ళు ప్రాణత్యాగం చేసేదానికి లక్షల మంది మన సరిహద్దుల్లో ఉంటారు. మీరేమి భారతదేశం ఏమీ పీకలేరని చెప్పి 135 కోట్ల మంది భారతదేశం అంతా కూడా మన సరిహద్దులో ఉన్నటువంటి మన సైన్యాన్ని వెనక ఉన్నాం.